हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल पद्मा स्मार्ट क्रिएशंस। ई रोज नेनु मीकु पंडु मिर्ची निलव पचड़ी एला चेसुकोवालो चूपिस्तुन्नानु। दीनि कोसम मुंदुगा मनं कारं तक्कुवगा उन्न पंडु मिर्चिनि एंचुकोनि तेच्चुकोवाली। इवि तेच्चि शुभ्रंगा कडिगि आरबेट्टिन तर्वात तोडुमिलु तीसि रेडीगा पेट्टुकोवाली। वीटिनि चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। ఇక్కడ నేను అర కేజీ పండు మిర్చి తీసుకున్నాను। అర కేజీకి 1/2 కేజీలో సగం చింతపండు పడుతుంది, అంటే మనకి కేజీకి 1/2 కేజీ చింతపండు పడుతుంది। కాబట్టి ఈ చింతపండుని శుభ్రం చేసి పెచ్చులు పెక్కలు ఏమీ లేకుండా శుభ్రం చేసి పెట్టుకోవాలి। అలాగే ఇక్కడ నేను 2 వెల్లుల్లిపాయలు తొక్కు తీసి పెట్టుకున్నాను। అలాగే ఉప్పు కూడా నేను 100 గ్రాముల నుండి 120 గ్రాముల వరకు ఉప్పు అనేది పడుతుంది। ఈ చింతపండుని ఒక మిక్సీ జార్ లో వేసుకొని కల్లుప్పు రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ ఉప్పుని కూడా వేసి మిక్సీ చేసుకోవాలి। ఇలా మిక్సీ చేసుకున్న చింతపండు ఉప్పు బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం పండు మిర్చిని వేసి మిక్సీ చేసుకోవాలి। ఈ రకంగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। తర్వాత మిగిలిన పండు మిర్చి అందులోనే వెల్లుల్లిపాయలు కొంచెం పసుపు వేసి అంతా కూడా మిక్సీ చేసుకోవాలి। చేసుకున్న తర్వాత ఇలా బౌల్ లో వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి। ఇది మిక్సీ చేసేటప్పుడు మరీ మెత్తగా చేసుకోకండి, కొంచెం తగులుతుండేటట్టుగా నోటికి తినేటప్పుడు తగిలేట్టుగా ఉంచుకోండి మిరపకాయల్ని, అంటే ఫోర్స్గా మిక్సీ చేసేసుకోకూడదు అన్నమాట। ఇలాగా మిక్సీ చేసుకుని అంతా పక్కన పెట్టుకుని ఒక 2-3 రోజుల పాటు దీన్ని ఈ పచ్చడిని ఇలానే మూత పెట్టి ఉంచుకోవాలి। దాని తర్వాత మనం ఈ పచ్చడికి కావాల్సిన తాలింపుని పెట్టుకోవాలి। తాలింపు కోసం మనకి ఇలా 3 రోజుల తర్వాత మనం పచ్చడిని తీసి తాలింపు పెట్టుకోవాలి। తాలింపు కోసం నాకు 1/2 కేజీకి ఈ పావు అంటే 200 గ్రాముల వరకు ఆయిల్ అనేది పట్టిందండి। ఇలా ఈ ఆయిల్ని ఒక పెనంలో వేసుకుని అందులోని తాలింపు కోసం రేకలు మినప్పప్పు ఆవాలు తాలింపు పెట్టుకోవాలి। అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి, కొంచెం తాలింపులో ఇంగువ కూడా వేసుకోవాలి। ఇలా ఈ తాలింపు కోసం నేను ఇక్కడ పప్పు నూనె వాడుకున్నాను। మీరు మీకు నచ్చితే పప్పు నూనె వాడుకోవచ్చు, లేదంటే పలుకుల నూనె కూడా వాడుకోవచ్చు। ఇలా తాలింపు పెట్టిన దాంట్లో పచ్చడిని వేసేసి మనం పోపు వేగిన తర్వాత పచ్చడి వేసి ఒక 2 నిమిషాల పాటు పచ్చడి అంతా పూర్తిగా ఆయిల్లో కలిసేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ వేయించుకున్న మెంతులు ఆవాలు పొడి 1 స్పూను కలుపుకుంటున్నాను ఇక్కడ నేను। మెంతులు ఆవాల్ని దోరగా వేయించి పొడి చేసుకోవాలి। చేసిన పొడి కలిపి అంతా బాగా కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకుని ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది। అట్లలోకి టిఫిన్లన్నింటిలోకి చాలా రుచిగా ఉంటుంది, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది। చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। కొత్తగా చూసేవాళ్ళు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। బాయ్ ఫ్రెండ్స్।